हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल सुकन्या स्मार्ट। अंदर एला ने बहुना हॉप मेरंदर बहुनारोजु चाल हैपी मेनली मैं फ्रेंड्स अंड फैमिली मेंबर्स टू आल मई सब्सक्राइबर्स अंदर की चला 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 थैंक यू एंकंटे मैं चैनल 2K सब्सक्राइबर्स चाल हैपी अंका एला टॉपिक्स कावाली कामेंट सेक्शन में मेंशन चेस्ते तप्पकुंडा नेनु दानि गुरिंचि वीडियोस अयिते चेस्तानु। अंड ई रोज अयिते ओक टापिक मंचि टापिक तो वच्चेसानु, अदेंटो तेलुसा, मन अम्मायिल गुरिंचि। అమ్మాయిగా పుట్టడం ఎంత అదృష్టం కదా, బట్ చిన్నప్పుడు నేను మాత్రం అబ్బా ఎందుకురా అమ్మాయిగా పుట్టాను, అబ్బాయిగా పుట్టింటే బాగున్ను, ఫుల్ ఫ్రీడమ్ ఉండేది, అన్నిటికీ రెస్ట్రిక్షన్స్ అనుకునేదాన్ని। బట్ ఇప్పుడైతే అమ్మాయిగా పుట్టినందుకే చాలా హ్యాపీగా ఉంది। ఒకప్పుడు జనరేషన్లో అయితే అమ్మాయి పుట్టలేదు, ఐ మీన్ అబ్బాయి పుట్టలేదు అని చెప్పి అందరూ బాధపడతా ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు అలా కాదు, ఇద్దరు అమ్మాయిలైనా హ్యాపీగా ఉండిపోతున్నారు। ఈవెన్ కొంతమంది అయితే ఒక అమ్మాయి అయినా చాలు, ఎవరైనా ఒకటే అని చెప్పి ఉన్నారన్నమాట। ఈ జనరేషన్ చేంజ్ అనేది చాలా బాగుంది, సో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట, ఎవరైనా ఒకటే, బాయ్ అయినా గర్ల్ అయినా। సో అమ్మాయిలు, ఇది మీరు గుర్తుపెట్టుకొని మంచిగా చదువుకోవడానికి ట్రై చేయండి। మన పేరెంట్స్ ఎలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళైనా సరే, ఒక అమ్మాయి పుడితే తనని మహారాణిలా చూసుకుంటారు కదా। సో మనం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ప్రేమని అర్థం చేసుకొని మంచిగా చదివి సెటిల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట। వాళ్ళకి మనం తప్పే ఎవరున్నాము? సో ఎప్పుడూ కూడా మధ్య మధ్యలో చాలా డిస్ట్రాక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి, బట్ అలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వకుండా మన గోల్స్ అనేది కరెక్ట్గా ఉంటే, సో మన డెస్టినేషన్ కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట। సో మీరు అలా మంచి గోల్స్ పెట్టుకొని మన పేరెంట్స్ని, వాళ్ళ ప్రేమని, నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి। అండ్ పేరెంట్స్ మెయిన్లీ మీకు చెప్తున్నాను ఏంటంటే, పిల్లల్ని, మెయిన్లీ అమ్మాయిల్ని చాలా ధైర్యంగా పెంచండి, అన్నీ నేర్పించండి, లైక్ స్విమ్మింగ్, డ్రైవింగ్, ఎవ్రీథింగ్ అన్నమాట। అండ్ ఫిజికలీ, మెంటలీ ఎంత స్ట్రాంగ్, ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, మంచి మంచి విషయాలన్నమాట అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్తూ ఉంటారు కదా, అలాంటివన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి। ప్రతి ఒక్క విషయం ఏజ్తో సంబంధం లేకుండా మంచిగా నిదానంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి। లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దాన్ని ఫేస్ చేసే అంత ధైర్యం వాళ్ళకి రావాలన్నమాట। సో అన్నీ నేర్పించాలి, ఆల్ ఇన్ వన్గా ఉండాలన్నమాట, చాలా ధైర్యంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ మొహమాటం అనేది ఉండకుండా చాలా ధైర్యంగా ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్పేలాగా పెంచండి, ఓకేనా। ఒకటి ఆలోచించండి, మనం సెటిల్ అయితే మనము హ్యాపీ, మన పేరెంట్స్ హ్యాపీ అని చేసుకోబోయేవాడు కూడా ప్రౌడ్గా ఉంటుంది కదా, ఆ మూమెంట్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట। సో పేరెంట్స్ మీరు కూడా తొందరపడి పెళ్లి చేసేకండి ఆడపిల్లలకి, వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యాక చేయండి। ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే అమ్మాయిలకే డిమాండ్, సో వాళ్ళపైన కొంచెం నమ్మకం అనేది పెట్టుకోండి, అండ్ వాళ్ళని కొంచెం గమనిస్తూ కూడా ఉండండి ఇలాంటి పరిస్థితులు రాకుండా। రీసెంట్లీ చూస్తున్నాం కదా భవ్యశ్రీ కేసు కానీ, దిశ కేసు కానీ, ఇలాంటివన్నీ మనం రాకుండా ఉండాలంటే వాళ్ళని చాలా ధైర్యంగా, తెలివిగా ఎలా ఉండాలి, ఎలా మనం వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఓవర్కమ్ చేయాలి, ఎలా అలర్ట్గా ఉండాలి, అవన్నీ కూడా ఒక మనిషిని ఎలా అవగాహన చేయాలి, ఇవన్నీ కూడా మనం అప్పుడప్పుడు చెప్తూ ఉండాలన్నమాట। అండ్ దట్టు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం భయం వేసింది, సో మనం అప్పుడు మనకు ఉన్నాయి కదా దిశ యాప్ ఉంది, లేకపోతే సంథింగ్ మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా 100కి డయల్ చేయడం, ఇలా చాలా చాలా వచ్చేసాయి కదా। సో ఇవన్నీ కూడా మీరు సేఫ్ సైడ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి। అండ్ భయపడడం మాత్రం భయపడకండి, ఒకవేళ భయం వేసినా కూడా పైకి ధైర్యంగా ఉండడం నేర్చుకోండి, అండ్ దేనికి కూడా మీరు భయపడకండి, ఇప్పుడు చాలా వచ్చేసాయి కదా, సో ధైర్యంగా ఉండడం నేర్చుకోండి। అండ్ పేరెంట్స్ మీ పిల్లల్ని కూడా ధైర్యంగా పెంచండి, మంచిగా సెటిల్ అయ్యాక పెళ్లి చేయండి, సో దట్ అందరం కూడా హ్యాపీగా ఉంటాం, ఓకేనా। అండ్ పెళ్ళైన ఆడవాళ్ళు కూడా బాధపడకండి, చాలామంది ఆడవాళ్ళు కిడ్స్ కోసమని ఆఫ్టర్ మ్యారేజ్ జాబ్ మానేసి ఉంటారు, చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట, సో ఏం లేదు అది ఇదని। మనం ఎంతవరకు ఉంటుంది, కిడ్స్ కొంచెం పెద్ద అయ్యే వరకే అనమాట, ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ వచ్చేసాయి కదా, ఆన్లైన్ బిజినెస్ అని, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ, ఏదన్నా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చేసాయి, సో అన్నీ కూడా ఏదో ఒకటి మీకు తోచింది హ్యాపీగా చేసుకోండి, ఓకేనా। అండ్ మీ పిల్లల్ని ఇప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్నీ ఎవ్రీథింగ్ అన్నమాట, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, డ్రైవింగ్, మీన్ స్విమ్మింగ్, ప్రతి ఒక్కటి వాళ్ళ లైఫ్లో ఇది వచ్చు అది రాదు అని కాకుండా చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కటి చెప్పించడానికి ట్రై చేయండి, సో దట్ వాళ్ళకి అన్నీ ఈజీగా క్లియర్ అవుట్ అయిపోతాయన్నమాట, మనం నేర్పిస్తూ ఉంటే చిన్నప్పటి నుంచే। సో తప్పకుండా నేర్పించండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, థ్యాంక్ ఫర్ టుడే, బాయ్।